దాదాపు 15 ఏళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధమైంది లోక్సభ. తెలుగుదేశం సహా విపక్షాలు తీసుకొచ్చిన తీర్మానంపై ఇవాళ చర్చ జరగనుంది. మోడీ సర్కార్ మొదటిసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతోంది. ఉదయం 11 గంటలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరుగుతుంది. తర్వాత ప్రధాని మోడీ సమాధానమిస్తారు. మోడీ సమాధానంపై ఎంపీలు వివరణలు కోరేందుకు అవకాశాలుంటాయి. ఇక ఓటింగ్ తర్వాత జరుగుతుంది. అవిశ్వాసంలో ఓడతామన్న భయం, అధికార పక్షానికి గెలుస్తామన్న ధీమా ప్రతిపక్షాలకు లేవు. ఇక ఒకరినొకరు ఎండగట్టడం, రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. స్పీకర్ కాకుండా 533 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 267 మంది మద్దతుంటే సరిపోతుంది. ఇక బీజేపీకి సొంతంగానే 273 మంది ఎంపీల బలముండగా మిత్రపక్షాలతో కలిపితే 316కు చేరుతుంది. ప్రతిపక్షాలకు 146 మించి బలం కనిపించడం లేదు. ఏఐఏడిఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలు ఏదో ఒక స్టాండ్ తీసుకున్నాయి. ఈ 3 పార్టీలకు 68 మంది సభ్యుల బలముంది. ఇక ఓటింగ్కు ఈ 3 పార్టీలు దూరమైతే సభలోని సభ్యుల సంఖ్య 665కి పడిపోతుంది. అప్పుడు అధికార పార్టీకి 233 ఓట్లు దక్కితే సరిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల అమల్లో బీజేపీ చేసిన మోసాన్ని దేశానికి తెలియచెప్పడమే లక్ష్యంగా అవిశ్వాసం ప్రకటించింది టీడీపీ. విజయవాడ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా ఆయన స్థానంలో గల్లా జయదేవ్తో మాట్లాడించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇక టీడీపీకి స్పీకర్ 13 నిమిషాలే టైం ఇచ్చినా ప్రతిపాదించిన పార్టీ కాబట్టి చర్చను ప్రారంభించిన వారికి టైం లిమిట్ ఉండదు. ఆ 13 నిమిషాలు బోనస్. ఆ సమయంలో కేశినేని నాని రామ్మోహన్ నాయుడు మాట్లాడతారు. ఇక కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడతారని సమాచారం. కాంగ్రెస్కు 38 నిమిషాల సమయం కేటాయించారు. ఇక ప్రతిపక్షాలపై ఎదురుదాడికి అవిశ్వాసాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది బీజేపీ. ఆ పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు 15 నిమిషాల పాటు మాట్లాడనున్నారు. మంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్లు వేర్వేరు అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ప్రధాన రాష్ట్రాలకు చెందిన మంచి వాగ్దాటి కలిగిన ఎంపీలను సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేసి మాట్లాడనించనుంది బీజేపీ హైకమాండ్. మోడీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీ ఏపీకి అన్యాయంపై గొంతు విప్పించనుంది. ఇక గుజరాత్కు ఒక న్యాయం, ఏపీకి మరో న్యాయమా అని కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రెవెన్యూ లోటు, వెనకబడిన అభివృద్ది జిల్లాలకు నిధులు, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ లాంటి అంశాలపై కేంద్రం డబుల్ స్టాండర్డ్ని ఎండగట్టాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన చట్టంలోని అంశాలు రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీలకు సంబంధించి 18 అంశాలను లోక్సభలో ప్రస్తావించాలని సూచించారు. నిన్న 2 సార్లు ఢిల్లీలో ఉన్న ఎంపీలతో మాట్లాడారు చంద్రబాబు.
మరోవైపు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వివిధ పార్టీలకు చంద్రబాబు లేఖలు రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అంశాలు అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం మోసపూరితంగా అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిన్న టీడీపీ ఎంపీలు చంద్రబాబు రాసిన లేఖ, విభజన సమస్యలు, ఏపీకి జరిగిన అన్యాయానికి సంబంధించిన పుస్తకాల్ని వివిధ పార్టీల నేతలకు అందించారు. ఇక హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, తమిళ భాషల్లో పుస్తకాల్ని ప్రింట్ చేశారు. అవిశ్వాసంపై చర్చలో మాట్లాడే వారికి సాయం చేసేందుకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఢిల్లీలోనే ఉన్నారు. ఇక విభజన వ్యవహారాలు చూస్తున్న అధికారులను కూడా ఢిల్లీ పంపించారు. ఇక అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తాను పార్లమెంట్కు వెళ్లబోనన్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మెత్తబడ్డారు. జేసీతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. 5 కోట్ల ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన అంశం కావడంతో లోక్సభకు వెళ్లాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుకుందామని జేసీకి సర్ది చెప్పారు చంద్రబాబు. దీంతో ఢిల్లీ వెళ్తున్న జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఇక అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ధీమాగా ఉంది అధికార బీజేపీ. తీర్మానం నెగ్గడానికి సరిపడా సంఖ్యాబలం తమకుందని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చెప్పడాన్ని తప్పుబట్టారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్. ఎన్డీఏలో లేని కొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా తమకు మద్దతిస్తాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇక అవిశ్వాస తీర్మానంలో సంఖ్యాబలం తమకు ముఖ్యం కాదన్నారు కాంగ్రెస్ నేతలు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని లేవనెత్తేందుకు, ప్రభుత్వ వైఫల్యాల్ని దేశానికి తెలియజెప్పేందుకే అవిశ్వాసాన్ని ఉపయోగించుకుంటున్నామన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపేందుకు ఇది ప్రచారంగా ఉపయోగపడుతుందన్నారు. सोनिया जी की गणित कमजोर है, वो आंकड़ा नहीं लगा पाती. मोदी सरकार का बढ़ती समर्थन है पार्लियामेंट के अंदर और पार्लियामेंट के बाहर, तो इसलिए इस बार एनडीए तो एक मुश्त होकर के इस अविश्वास प्रस्ताव के खिलाफ वोट करेगी. उसके साथ एनडीए प्लस एनडीए के बाहर के कई दल भी हमें समर्थन देने वाले. अभी और 24 घंटे बाकी है, कल से शुरू हो जाएगा 11 बजे से. आप देखते रहिए, हर दिशा से समर्थन मिलेगा. एनडीए एक मुश्त है, एकजुट होकर के वोटिंग करने वाले हैं, वो कल आपके सामने आ जाएगी. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది కీలకమైన రోజుగా అభిప్రాయపడ్డారు ప్రధాని మోడీ. అడ్డంకులు లేని నిర్మాత్మకగా సమగ్రమైన చర్చలో సభ్యులు పాల్గొంటారని ఆశిస్తున్నానని ట్విట్టర్లో చెప్పారు. ప్రజలకు, రాజ్యాంగ నిర్మాతలకు ఇచ్చిన మాటను ఎంపీలందరం నిలబెట్టుకోవాలన్నారు. భారతదేశ ప్రజలు ఇవాళ చాలా దగ్గర నుంచి మనల్ని గమనిస్తారని ప్రధాని చెప్పారు. అవిశ్వాసాన్ని ఈజీగా ఓడిస్తామంటున్నారు కేంద్ర మంత్రులు. సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్షాలు అవిశ్వాసం తీసుకొచ్చాయని ఆరోపించారు. ప్రతిపక్షాల్ని ఎక్స్పోజ్ చేస్తామంటున్నారు. మోడీ ప్రభుత్వ పనితీరును ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మెంబర్స్ సో అట్ లాస్ట్ లాస్ట్లీ దే అగ్రీడ్ అండ్ యాక్సెప్ట్ అవర్ నో కన్ఫర్మేషన్ మోషన్ నోటీస్. టుడే 11 o'clock దట్ నో కన్ఫర్మేషన్ మోషన్ డిస్కషన్ స్టార్టెడ్ అప్ టు ఎండ్.
that main evening also. So where our Telugu Desam party is the main notice issue. So that's why we are utilize that opportunity for discussion. And the central government is Andhra Pradesh some issues pending. So that issues also raised in the discussion. Yeah, no, naturally, all parties, opposition parties, including Congress party, other parties, most of the parties are issued notices, and they are also supported us. Already we have met all leaders of the opposition leaders, except BJP. So we were supported and given our Chandrababu Naidu letter and booklet also relating to the Andhra Pradesh issues. Yeah, naturally, that is absolute majority, but there is no problem. But our issues mainly focus in the House of the, through no conference motion. Dekhi, Congress ke पक्ष में न संसद का अंकगणित है और न सड़क का जनगणित है। अब जिस पार्टी के पक्ष में संसद का अंकगणित भी न हो और सड़क का जनगणित भी न हो, उसके बाद भी वो नो कॉन्फिडेंस मोशन ला रहे हैं, तो इसका आप अंदाज़ा लगा सकते हैं कि उसके पीछे उनकी सियासी मकसद और मंशा क्या है। जब वो सरकार में थे तो हर दिन हिट विकेट होते थे, अब विपक्ष में आकर हर दिन नो बॉल कर रहे हैं। हर हट विकेट उनको हिट करती रही और हर नो बॉल उनका नुकसान करती रही। आज उनका दर्द ये नहीं है कि जनादेश उनको नहीं मिला और जनादेश प्रधानमंत्री नरेंद्र मोदी जी को क्यों मिला। दर्द इस बात का है कि जिस विकास की नैया को वो मझधार में छोड़ के गए थे, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उस मझधार से उस विकास की नैया को निकाल करके विकास की धारा पर क्यों खड़ा कर दिया है, विकास की धारा पर क्यों सरपट दौड़ा दिया है। दर्द ये है, दिक्कत ये है, और इस दर्द और दिक्कत के चलते वो हर दिन जो है वो किसी न किसी तरह का पॉलिटिकल पाखंड करते रहे, किसी न किसी तरह का दुष्प्रचार करते रहे, किसी न किसी रूप में सरकार को बदनाम करने की कोशिश, नाकाम कोशिशें करते रहे और एक्सपोज होते रहे। आज भी बुरी तरह से एक्सपोज होंगे। ఇక అవిశ్వాస తీర్మానంపై బీజేపీ మిత్రపక్షం శివసేన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 10:30 తర్వాతే తమ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే తీసుకునే నిర్ణయమే అందరూ పాటిస్తామన్న చెప్పారు సంజయ్ రౌత్. శివసేన ఉచిత నిర్ణయ లేగి ఔర్ లగ్భగ్ 10:30-11 బజే శివసేన పార్టీ చీఫ్ ఉస్ నిర్ణయ కే బారే మే ఖుద్ सभी सांसदों को अवगत कराएंगे। देखिए, बीजेपी बहुमत में है, ये सरकार नहीं गिरेगी। अविश्वास मत का जो प्रस्ताव है वो मंजूर नहीं होगा, ये सभी को मालूम है। लेकिन इस बहाने सरकार के बारे में, सरकार की कार्य पद्धति के बारे में, देश में जो कुछ चल रहा है उस बारे में सभी दल अपनी अपनी बात रख सकते हैं और देश को अवगत कर सकते हैं। तो ये तो चलता है डेमोक्रेसी में, ये कोई नई बात नहीं है। देखिए, सोनिया गांधी कांग्रेस पार्टी की वरिष्ठतम नेता है, इस प्रकार से वो अपने जो लोग हैं उनके मन में आत्मविश्वास जगा सकती है। लेकिन सभी को मालूम है आज कि सरकार के पास पूरे आंकड़े हैं। ఇక తాము తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు లభిస్తోందన్నారు టీడీపీ లోక్సభ పక్ష నేత తోట నరసింహం. చంద్రబాబు లేఖను కలిసి వచ్చే పార్టీలకు అందించి మద్దతు కోరామన్నారు.